Hi friends, welcome to my channel. Twaralo Andhra Pradesh mariyu Telangana rashtralalo jaragununa poti parikshala kosam January 1 2022 nundi June 30 2022 varaku unna vartaloni vyaktulu gurinchi manam ee video lo chuddam. Ivi త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న పోటీ పరీక్షలు, అలాగే తెలంగాణ రాష్ట్రం జరగనున్న గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ ఫోర్, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము జనవరి నుండి జూన్ 2022 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక పీడిఎఫ్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఇది మొత్తం 977 రూపాయల 9977 పేజీల పీడిఎఫ్ కేవలం 50 రూపాయలకి అందిస్తున్నాం. దీంట్లో ముఖ్యమైన తేదీలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్ అంశాలు, తెలంగాణ అంశాలు, ఆర్థిక అంశాలు, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డులు, వార్తల్లోని వ్యక్తులు, పుస్తకాల గురించి 2000 ఆర్టికల్స్, అలాగే బిడ్ బ్యాంక్ మరియు 2000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ దీంట్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. మనకి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆర్టికల్స్ రూపంలో ఉంటాయి, మొత్తం 2000 ఆర్టికల్స్. అలాగే బిట్ బ్యాంక్ రూపంలో ఉంటుంది, అలాగే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ రూపంలో ఉంటుంది అన్నమాట. మొత్తం 977 పేజీల పీడిఎఫ్ని కేవలం 50 రూపాయలకి అందిస్తున్నాము. ఈ త్వరలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న పోటీ పరీక్షలకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఎవరన్నా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఎన్ బీరన్ సింగ్. ఎన్ బీరన్ సింగ్ ఇటీవల మణిపూర్లో జరిగిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందనమాట. అయితే ఈ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎన్ బీరన్ సింగ్ రెండవసారి అక్కడ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ, జస్టిస్ మనేంద్ర మోహన్ శ్రీవాస్తవ. జస్టిస్ మనేంద్ర మోహన్ శ్రీవాస్తవ. నెక్స్ట్, టెలికాం వివాదాల పరిష్కారం మరియు అపిలేట్ ట్రిబ్యునల్ టీడీసెట్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? టెలికాం వివాదాల పరిష్కారం మరియు అపిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, జస్టిస్ డిఎన్ పటేల్. జస్టిస్ డిఎన్ పటేల్. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన కుమిద్బిన్ మణిశంకర్ జోషి ఏ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు? ఇటీవల మృతి చెందిన కుమిద్బిన్ మణిశంకర్ జోషి కేఎం జోషి ఏ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ, 1985-90. 1985-90 మధ్య కాలంలో కేఎం జోషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇటీవల అతను అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఎన్ఎఫ్ఆర్ఏ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అజయ్ భూషణ్ పాండే. ఆప్షన్ టూ, అజయ్ భూషణ్ పాండే ఇటీవల ఎన్ఎఫ్ఆర్ఏ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఎన్ఎఫ్ఆర్ఏ అనేది భారతదేశంలో అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ వృత్తికి సంబంధించిన పర్యవేక్షించే ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ అన్నమాట. ఆడిటింగ్ అలాగే అకౌంటింగ్ ప్రమాణాలను పర్యవేక్షించే ఒక నియంత్రణ సంస్థ అన్నమాట ఇది ఎన్ఎఫ్ఆర్ఏ అనేది. ఈ ఎన్ఎఫ్ఆర్ఏ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్పర్సన్గా ఇటీవల అజయ్ భూషణ్ పాండే నియమితులయ్యారు. నెక్స్ట్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వై, దేబాసిస్ పాండే. దేబాసిస్ పాండే ఇటీవల ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియమితులయ్యారు. ఈ ఐఆర్డిఏ అనే డిఏ అనేది భారతదేశంలో పనిచేసే ఇన్సూరెన్స్ సంస్థల సంబంధించి వాటిని రెగ్యులేటరీ చేసే ఒక అథారిటీ అన్నమాట.
చార్ధామ్ ప్రాజెక్ట్ ప్యానెల్ హెడ్గా సుప్రీంకోర్టు ఇటీవల ఎవరిని నియమించింది? చార్ధామ్ ప్రాజెక్ట్ హెడ్గా సుప్రీంకోర్టు ఇటీవల ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ, జస్టిస్ ఏకే సిక్రీ. జస్టిస్ ఏకే సిక్రీ. నెక్స్ట్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, టి రాజకుమార్. టి రాజకుమార్. ఈ టి రాజకుమార్ అనే అతను సింగపూర్కి చెందిన వ్యక్తి. ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడిగా నియమితులయ్యారన్నమాట. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రపంచంలో ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసే ఒక నియంత్రణ సంస్థ అన్నమాట. ఎవరైనా ఏ దేశమైనా ఉగ్రవాదులకు అనుకూలంగా ప్రవర్తించినా వాళ్ళకి నిధులు సమకూర్చినా ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది నియంత్రణ విధిస్తుంది అన్నమాట. ఈ ఎఫ్ఏటిఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. నెక్స్ట్, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి ఎవరు? కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, భూపేంద్ర యాదవ్. నెక్స్ట్, కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి ఎవరు? కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, కేంద్ర మంత్రి నారాయణ రాణే. నారాయణ రాణే. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిక్స్ గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఇటీవల మృతి చెందిన సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిక్స్ గురించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, ఆర్మీ స్టాఫ్ 15వ చీఫ్ జనరల్. ఆర్మీకి చెందిన 15వ చీఫ్ జనరల్ అయిన సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిక్స్ ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ టిఎస్ రామకృష్ణన్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన అమన్ లేఖి గురించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఇటీవల వార్తల్లో నిలిచిన అమన్ లేఖి గురించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? కరెక్ట్ ఆన్సర్ సుప్రీంకోర్టులో అదనపు సోలిటరీ జనరల్. సుప్రీంకోర్టులో అదనపు సోలిటరీ జనరల్గా పనిచేస్తున్న అమన్ లేఖి ఇటీవల తన పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచారు. నెక్స్ట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి మొదటి మహిళా చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల సెబీకి మహిళా చైర్పర్సన్ నియమితులయ్యారు. అయితే మొట్టమొదటిసారిగా ఒక మహిళ సెబీ చైర్మన్ పదవిని అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి అన్నమాట. అయితే ఆమె ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, మాధవి పూరి పుచ్. మాధవి పూరి పుచ్ ఇటీవల సెబీ చైర్మన్గా నియమితులయ్యారు. అయితే ఈమె సెబీకి మొదటి మహిళా చైర్పర్సన్ అన్నమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, నిధి చెప్పర్. నిధి చెప్పర్. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన అమితాబ్ దయాల్ ఈ క్రింది ఏ రంగానికి చెందినవారు? ఇటీవల మృతి చెందిన అమితాబ్ దయాల్ ఈ క్రింది ఏ రంగానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ చలనచిత్ర రంగం. ప్రముఖ నటుడు మరియు నిర్మాత అయిన అమితాబ్ దయాల్ ఇటీవల మరణించడం జరిగిందనమాట. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన రమేష్ డియో ఏ రంగానికి చెందినవారు? ఇటీవల మృతి చెందిన రమేష్ డియో చలనచిత్ర రంగానికి చెందినవాడు. ఇతను నటుడు అనమాట. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఎన్సిఈఆర్టీ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, దినేష్ ప్రసాద్ సక్లాని. దినేష్ ప్రసాద్ సక్లాని ఇటీవల ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంబంధించి కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ మొదటి ఛాన్సలర్ మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, శాంతిశ్రీ ధూళిపాడి పండిట్. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఇటీవల జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీకి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారన్నమాట.
అలాగే ఈ జేఎన్యూ యూనివర్సిటీకి ఈమె మొదటి మహిళా వైస్ ఛాన్సలర్. నెక్స్ట్, దక్షిణ భారతదేశం నుండి బీజేపీకి చెందిన మొదటి లోక్సభ ఎంపీ ఎవరు? దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన మొదటి లోక్సభ సభ్యుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ, చందుపట్ల జంగారెడ్డి. దక్షిణ భారతదేశం నుండి బీజేపీ నుండి ఎంపికైన మొదటి లోక్సభ ఎంపీ అయిన చందుపట్ల జంగారెడ్డి ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అన్నమాట. అయితే ఇటీవల ఈమె 92 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాలతో మరణించడం జరిగిందనమాట. ఈమె ఇంచుమించు 73 సంవత్సరాల కెరీర్లో 36 భాషల్లో 15,000కు పైగా పాటలను పాడి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈమెకు 2001 సంవత్సరంలో దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న కూడా లభించింది. లతా మంగేష్కర్ ఇటీవల మరణించడం జరిగింది. ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈమెకు 2001 అంటే 21 సంవత్సరాల క్రితమే, 2001లో భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న లభించింది. ఈమె 15,000కు పైగా పాటలు పాడారు, 36 భాషలలో 15,000కు పైగా పాటలు పాడారన్నమాట. నెక్స్ట్, ఇటీవల మరణించిన రూపేందర్ సింగ్ సూరి ఏ పదవిలో ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ అదనపు సోలిటర్ జనరల్. అదనపు సోలిటర్ జనరల్గా పనిచేస్తున్న రూపేందర్ సింగ్ సూరి ఇటీవల మరణించడం జరిగింది. నెక్స్ట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఎం జగదీష్ కుమార్ ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ బిట్టు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఏఈఓ ఎండెన్మెంట్ ఆఫీసర్ సంబంధించిన పరీక్షలో ఈ బిట్ ఇవ్వడం జరిగిందంట. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎం జగదీష్ కుమార్. నెక్స్ట్, 2022-23 సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? 2022-23 సంవత్సరానికి గాను ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, దేవాశిస్ మిత్రా. నెక్స్ట్, టాటా సన్స్ చైర్మన్ ఎవరు? టాటా సన్స్ చైర్మన్ ఆప్షన్ త్రీ, ఎన్ చంద్రశేఖరన్. ఇటీవల మృతి చెందిన రాహుల్ బజాజ్ ఏ సంస్థ మాజీ చైర్మన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, బజాజ్ గ్రూప్. నెక్స్ట్, ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ వన్, అక్షయ్ కుమార్ ఇటీవల ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ఎస్ స్వామినాథ్. ఇటీవల ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త అయిన ఎస్ స్వామినాథ్ ఇస్రో 10వ చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో పంజాబ్లో జరిగిన ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఎవరి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ ఇందు మల్హోత్రా. ఇటీవల పంజాబ్ రాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉండగా అక్కడ కొన్ని ఉల్లంఘనలు జరిగాయన్నమాట. అంటే అతను కాన్వాయి ఇంచుమించు 1 గంట సేపు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసిందనమాట. దీనికి జస్టిస్ ఇందు మల్హోత్రా అధ్యక్షత వహించనున్నారు. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదుపరి ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, పీరి ఒలివియర్ గౌరాంచస్. ఇటీవల భారత సంతతికి చెందిన
గీతా గోపినాథ్ రాజీనామా చేయడం